హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ ఫ్రేమ్స్. ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నాను, మీ అందరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. నేను ఈరోజు చూపించబోయే వీడియో చూస్తున్నారు కదా, ఇదేంటంటే నిన్న కార్తీక పౌర్ణమి సందర్భంగా తాడిపత్రిలో చింతల వెంకటరమణ స్వామి దేవాలయం ఉంది కదా, అక్కడ కార్తీక దీపాలు వెలిగిస్తూ అలాగే ధ్వజస్తంభం మీద ఆకాశ దీపం అనేది పెడతారండి. నేను ఇప్పుడు టెంపుల్ లోపల నుంచి వీడియో కవర్ చేస్తున్నాను. టెంపుల్ లోపల జరిగింది ఇదంతా కూడా. కొంచెం ఈ ఎక్కువ దీపాలు లైటింగ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, కొంచెం వీడియో అన్నది కొంచెం క్రమ్జీగా ఉంది, కానీ మ్యాక్సిమం కవర్ చేశాను. ఇది వచ్చేసి మనం ఇలా టెంపుల్ లోపల నుంచి మొత్తం అంతా బయటకు వచ్చామండి. చాలామంది లేడీస్ ఉన్నారు ఇక్కడ. వీళ్ళంతా వచ్చేసి వాళ్ళు ఎలా కావాలంటే అలాగా వాళ్ళు ప్లేట్ ఒక్కొక్క ప్లేట్లో కానీ లేదంటే ఒక పెద్ద దీపం అయితే అలా కానీ తీసుకున్నారండి. మొత్తం అంతా కూడా అటు ఇటు నించున్నారనమాట దీపాలు పెట్టుకొని. చూసారు కదా, ఇది వచ్చేసి ఈ గోపురం అన్నది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. చాలా పాత గుడి అండి ఇది. ఈ గుడి గురించి ఒకసారి నీట్గా క్లియర్గా వీడియో తీస్తాను నేను. ప్రజెంట్ అయితే ఇక్కడ చూసారు కదా ఈ సౌండ్, ఈ డప్పుల సౌండ్ కిదంతా కూడా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అటు ఇటు కూడా స్వామివారిని వెల్కమ్ చెప్తున్నట్లుగా లేడీస్ అందరు కూడా నించున్నారనమాట. ఇక్కడ వచ్చేసి రెండు ధ్వజస్తంభాలు ఉన్నాయి, వాటికి వచ్చేసి తీసుకొచ్చిన ఈ దీపాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని వచ్చి అక్కడ ప్రతిష్టాపన చేస్తారనమాట. చూస్తున్నారు కదా, చాలామంది చాలామంది హడావిడితో. ఎవ్రీ ఇయర్ ఇంతగా చాలా అంటే చాలా బాగా జరుగుతుందండి. ఇప్పుడు కొంచెం కరోనా ఉన్న మూలానే ఈ అంటే ఇక్కడ కూడా కరోనా ఉంది కరెక్టే, కానీ దేవుడి భక్తి అన్నది ఎక్కడ తగ్గలేదన్నమాట. చాలా బాగుందండి మొత్తం అంతా కూడా. చూస్తున్నారు కదా ఎంత జనం ఉన్నారో, మామూలు రోజులలో అయితే ఇంతకు 10 times ఎక్కువ ఉంటారు. మొత్తం దేవుడిని లోపల నుంచి కూడా దేవుడి దగ్గర పెట్టిన దీపాలు ఏవైతే ఉన్నాయో ఆ దీపాన్ని పెద్ద పంతులు గారు ఉంటారు కదా ప్రధాన అర్చకులు అని చెప్పేసి, ఆయన ఇంకొక వేరే వాళ్ళు అలాగా తల మీద తీసుకొని వస్తారనమాట. చూసారు కదా స్వామివారికి ఎప్పుడు అలా గొడుగు పెడతారు కదా, అలాగ దాంతోపాటుగా ఇలా వస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రెండు ధ్వజస్తంభాలకి పైనకి ఎక్కడ చూస్తున్నారు రెండు కనిపిస్తున్నాయి ఇక్కడ, ఒకటి చిన్నది ఒకటి పెద్దది. పైకి ఎక్కడానికి మొత్తం అంతా కూడా కర్రలతోటి ఒక పరంజి అంటారు కదా అలా కట్టేశారు మొత్తం అంతా కూడా. చూసారు కదా చాలా అంటే చాలా రష్ ఉందండి. రెండు దీపాలు మీకు ఇప్పుడు క్లారిటీగా కనిపిస్తున్నాయి ఇక్కడ. ఫస్ట్ ముందుగా పెద్ద ధ్వజస్తంభం ఏదైతే ఉందో అక్కడ ప్రతిష్టాపన చేశారు. చూసారు కదా ఇక్కడ చిన్న పూజ లాంటిది అన్నమాట, అంటే ఆ దీపానికి ఒక మంచిగా హారతి ఇచ్చినట్లుగా ఏం చేసే ఏదో ఒక చిన్న పూజలాగా చేసేసారు. ఆ తర్వాత ప్రధాన అర్చకులు ఉంటారు కదా, ఆయన తన తల మీద పెట్టుకుని ఆ దీపాన్ని మొత్తం అంతా కూడా పై వరకు కూడా ఎక్కడ అంటే ల్యాడర్ అయితే హైట్ సరిపోదండి, ఇది మొత్తం అంతా పరంజిలా కట్టుకోవాలి. అంటే ఏదైనా పెయింట్స్ వేసినప్పుడు అలా కడతారు కదా, అంటే పైన ఏదైనా అందుకోవడానికి అలాగా అలా కట్టేశారనమాట. చూస్తున్నారు కదా ఇప్పుడు పైనకి బయలుదేరుతున్నారు, ఇలాగా మొత్తం అంతా స్టెప్స్ లాగా కట్టించారు. చాలా బాగుంటుందండి గుడి. తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూస్తే ఎంత ప్రశాంతత ఉంటుందో చింతల వెంకటరమణ స్వామి దేవాలయంలో కూడా అంత ప్రశాంతత ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా టెంపుల్ బయట ఉన్న కేవలం గ్రౌండ్ మాత్రమే. చూస్తున్నారు కదా ఆ దీపంతో పాటు స్వామివారికి గొడుగు ఏదైతే యూజ్ చేస్తారో దాన్ని కూడా ఆ దీపంతో పాటుగా తీసుకెళ్తున్నారనమాట. అక్కడ మొత్తం పూర్తి పైన అండి చాలా బాగా పెద్దగానే ఉంది ధ్వజస్తంభం అన్నది, ఇది కొంచెం పెద్దగానే ఉంది. అక్కడి వరకు కూడా పెద్ద అర్చకులు గారు అన్నది ఆయన తీసుకెళ్ళిపోయి అక్కడ ఆ దీపాన్ని ప్రతిష్టాపించారనమాట. చూస్తున్నారు కదా ఎప్పుడైతే ఆ దీపాన్ని తీసి అక్కడ పెడతారో వెంటనే ఇంకా అందరి నోట్లో వచ్చిన ఒకే ఒక మాట, గోవిందా గోవిందా, ఏడు కొండల వాడ వెంకటరమణ గోవిందా గోవిందా. ఇదే స్మరణ అండి ప్రతి ఒక్కరూ ఇప్పుడు కోరుకున్న ఏకైక కోరిక, భయం కరోనా అది తొలగిపోవాలని అందరి మనసులోనూ ఉంది నాలో కూడా. చూసారు కదా ఆ దీపాన్ని పెట్టిన వెంటనే మొత్తం అంతా అక్కడ క్రాకర్స్ పేల్చారనమాట. ఆ కాంతుల్లో చిమ్మ చీకట్లో దీపం అనేది జయ దివ్యమానంగా వెలుగుతుంది.
ఇక్కడ ఆడవాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారండి. ఇంకా చిన్న ధ్వజస్తంభం ఉంది కదా, అక్కడ కూడా ప్రతిష్టాపన జరుగుతుంది అనమాట. దానికోసం అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఆ దీపానికి హారతి ఇచ్చి వీళ్ళు ఆ స్తంభం దగ్గర వాళ్ళ ఏవైతే ప్రమిదలైతే ఏవైతే తెచ్చుకున్నారో అట్లనే అనమాట అక్కడ పెట్టేస్తారనమాట. చూస్తున్నారు కదా, నెక్స్ట్ చిన్న ధ్వజస్తంభం దగ్గర కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే పైకి తీసుకెళ్ళి అక్కడ ప్రతిష్టాపిస్తారనమాట. చాలా బాగా జరుగుతుందండి. ఎవ్రీ ఇయర్ ఏదైనా సంబరం కానీ స్వామివారి నిత్య కళ్యాణం కానీ అన్నీ కూడా ఇక్కడ జరుగుతాయన్నమాట. ఖచ్చితంగా ఈ గుడి గురించి నేను క్లియర్గా వీడియో ఒకసారి తీస్తాను. ఈరోజు అయితే నేను చూసారు కదా, అందరూ ఆకాశ దీపానికి హారతిస్తున్నారు. ఆకాశ దీపం పెట్టిన వెంటనే మంచిగా క్రాకర్స్ చూసారు కదా, ఇక్కడ కూడా దీపం పెట్టిన వెంటనే క్రాకర్స్ అనేవి కాల్చారు. రెండు దీపాలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవన్నంత అందంగా వెలుగుతున్నాయి ఆకాశ దీపాలు, చూసారు కదండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎస్ఎస్ ఫ్రేమ్స్. బాయ్.